रेड्डी ने वाजे किया कि मूसी प्रोजेक्ट पर कोई पीछे नहीं हटना है और ना ही तजावेजात को हटाना है। हम मूसी में जमीनों के लिए लोगों को मुआवजा देंगे और तजावेज मुतबादिल के लिए खोलेंगे। मैं जानता हूं कि लोग नाराज और डांटते हैं, लेकिन ये मुस्तकबिल के लिए है। जवाहर नगर में 1000 एकड़ अराजी है और मूसी और बफर जोन में लोगों को इंद्रम्मा घर दिए जाएंगे। BRS एहतजाज करने के लिए पैसों के एवज लोगों की खिदमत हासिल कर रहा है। सियासी पेचीदगियों से आगाह हो, लेकिन मूसी नदी को किसी ने बचाना है। मूसी पर एहतजाज KTR, टी हरीश राव, पी सबिता इंदिरा रेड्डी और उनके बेटों के VP के फार्म हाउस की हिफाजत के लिए है। BRS ने मूसी रिवर फ्रंट के लिए 1500 करोड़ के अपने पार्टी फंड से 500 करोड़ रुपए देने का मुतालबा किया। एटेला राजेंद्र के साथ आइए मोदी के पास जाए और मूसी नदी के लिए 25,000 करोड़ रुपए मांगे। KTR और हरीश राव आए, हम सेक्रेटरेट में 4 दिन बैठेंगे और प्रोजेक्ट पर बात करेंगे। हम मूसा नदी पर बात करने के लिए ऑल पार्टी मीटिंग मुनक्किद करेंगे। अंदुके इयाला రాజకీయంగా నాకు తెలుసు, ఈరోజు కొంతమంది పేదల కష్టం వచ్చింది, వాళ్ళ కన్నీళ్ళు నేను అర్థం చేసుకుంటే వాళ్ళ దుఃఖం నాకు అర్థమవుతుంది. మధ్యతరగతి వాళ్ళు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నది కొంతమంది మోసగాళ్ళ చేత నమ్మి మోసపోయి TRS సన్నాసులను నమ్మి లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్న ఇల్లు అధికారులు వచ్చి కూలగొడితే ఆ కుటుంబం యొక్క దుఃఖం, ఆ బాధ నాకు తెలుసు. కానీ ఇట్లనే వదిలేసుకుంటూ పోతే ఇవాళ చెరువులను ఆక్రమించుకొని నాలాలను ఆక్రమించుకొని మూసీని ఆక్రమించుకుంటే ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ? ఇవాళ వాళ్ళని తొలగిద్దాం, తొలగించినప్పుడు వాళ్ళకు వచ్చిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేద్దామో మీరు సూచన ఇవ్వండి. ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఏ పేదవాడి కన్నీళ్లు మేము చూడదలుచుకోలేదు. ప్రతి పేదవాడికి ప్రత్యామ్నాయం చూపించాలన్నదే నా ఆలోచన. ఇవాళ మూసీలో ఆ దోమలు, ఆ కంపు, ఆ కలుషితంలో బతికే కంటే ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి, వాళ్ళు బతకడానికి ఉండనికి ఇచ్చి, వాళ్లకు పని కల్పించి, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే KTR కారీసుకు వచ్చిన నొప్పేందే, ఈటల రాజేందర్ దుఃఖమేందే నాకు అర్థమైతలేదు. ఏంది మీ బాధ? వాళ్ళు మంచిగా బతుకొద్దా? వాళ్ళు ఎప్పటికీ పేదోళ్ళలాగానే ఉండాలి, మూసీళ్ళే ఉండాలి, వాళ్ళ పేదరికం చూపించి వాళ్ళ దగ్గర ఓట్లు వేసుకొని మీరు MLA MPలు కావాలనా? వాళ్ళు మంచిగా బతుకొద్దా? వాళ్ళు మంచిగా బతుకుతే, వాళ్ళ పిల్లలు చదువుకుంటే మీ దొరతనాన్ని ప్రశ్నిస్తారని చెప్పి ఈరోజు మీరు అడ్డం పడుతున్నారా? అదేవిధంగా బఫర్ జోన్లు ఉన్నోళ్ళను మీలాంటి మోసగాళ్ళు వాళ్ళకి అమ్ముతే వాళ్ళకి ఏ నష్టపరిహారం ఇద్దామో చెప్పండి. ప్రభుత్వం కొట్టుపోలే, ప్రభుత్వం మొత్తం దివాలా తీయలే. నువ్వు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, ప్రభుత్వం నిధులు తెద్దాం, తెచ్చి వాళ్ళని ఆదుకుందాం. ఏ విధంగా వాళ్ళను తొలగించడం ద్వారా వాళ్ళకి న్యాయం చేద్దామో చెప్పండి. చెరువులలో ఉన్న FTAలు తొలగించాల్సిందే, బఫర్ జోన్ అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే, కాలువలలో నాలాలలో ఆక్రమణలు తొలగించాల్సిందే, మూసీలో ఉన్న అక్రమ నిర్మాణాల నుంచి మూసీ రివర్ బెడ్లో ఉన్న పేదల ఇల్లు తొలగించాల్సిందే, బఫర్ జోన్లు ఉన్నాయి తొలగించాల్సిందే. తొలగించేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ప్రణాళిక చేస్తుంది. మీ దగ్గర ఏమన్నా సూచన ఉంటే చెప్పండి. మొదటి ప్రణాళిక, మూసీ రివర్ బెడ్లు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి తొవ్వ ఖర్చులకు కూడా 1,000 రూపాయలు ఇస్తున్నాం. ఎప్పుడన్నా మీరు ఆలోచన చేసిందా పేదోనికి ఇల్లు ఇవ్వాలి, పేదోని ఆత్మగౌరవంతో బతికేటట్టు చూడాలని? ఈ పనులు చేసేటప్పుడు పేదలకు వచ్చింది బాధ, నాకు కూడా బాధ ఉంది, నాకు కూడా చాలా బాధ అనిపించింది సోషల్ మీడియాలో, లేకపోతే కొంతమంది వాళ్ళ బాధ వెలుబుచ్చుతున్నప్పుడు. కానీ వాళ్ళని ఆదుకుందాం, ఏ విధంగా ఆదుకుందాం మీరు చెప్పండి, ప్రత్యామ్నాయం చెప్పండి. మీరు ప్రతిపక్షాలు అంటుండ్రు కదా, 10 ఏళ్ళు పాలించడం అంటుండ్రు కదా, పరిపాలన అనుభవం ఉంది అంటుండ్రు కదా. మీ 10 ఏళ్ళ పరిపాలన దోపిడీకే పనికొస్తుందా? ప్రజలకు పేదలకు సంక్షేమం అమలు చేయడానికి పనికిరాదా? రాజేందర్ గారు, నరేంద్ర మోడీ గారిని అడగండి, ఈ పేదలను ఎట్లాదుకుందామో నిధులు తెద్దాం, మాకేం అభ్యంతరం లేదు, పిలువు మీ కిషన్ రెడ్డిని, బండి సంజయ్ గారిని, నువ్వే లీడ్ చేయి, నువ్వే ముందు ఉండు, మేము నీ వెనకాల నించుంటాం.